very happy with నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి నేను వివరించదలుచుకున్నాను నేను చేశాను అనుకుంటున్నాను వాళ్ళు డెఫినెట్లీ కన్స్యూమర్ కి మధ్య గవర్నమెంట్ ఎందుకు ఆ క్వశ్చన్ కి యు గాట్ ద ఆన్సర్ నో నో ఐ డిడ్ అదే చెప్తున్నా నేను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వింటానికి రాల నేను నేను అడిగిన క్వశ్చన్ విప్రీకరిస్తానికి వచ్చాను గవర్నమెంట్ ఎందుకు అనే అసలు కరెక్ట్ అదే क्वेश्चन दाखिल वेरियस एग्जांपल विपुलीकरण जरिएगा गवर्नमेंट व्यू पॉइंट फिल्म इंडस्ट्री का कदा इंकोट गवर्नमेंट हैज टू टेक इन 100 अदर कंसीडरेशन मलाना सो मेरा इनपुट तरवा वाले वेरे विधाल दिन स्टडी ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంత వరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒక ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పేది అనేది జరగదు నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తాను గవర్నమెంట్ కి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ డిసిషన్ ఇది ఎంత కరెక్ట్ ఎంత కాదు లేకపోతే ఏదో కొన్ని అంశాలు తీసుకోవాలా అనేది ఫైనల్ డిసిషన్ కమిటీ డిసైడ్ బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి నేను వివరించదలుచుకున్నాను నేను చేశాను అనుకుంటున్నాను వాళ్ళు డెఫినెట్లీ కన్స్యూమర్ కి మధ్య గవర్నమెంట్ ఎందుకు ఆ క్వశ్చన్ కి యు గాట్ ద ఆన్సర్ నో నో ఐ డిడ్ అదే చెప్తున్నా నేను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వింటానికి రాల నేను నేను అడిగిన క్వశ్చన్ విప్రీకరిస్తానికి వచ్చాను గవర్నమెంట్ ఎందుకు అనే అసలు కరెక్ట్ అదే నేను ఇప్పుడు అదే అంటున్నా ఎంఆర్పి నిర్ధారణ నేను ఇప్పుడు అదే అంటున్నా నేను అడిగింది लाइन क्वेश्चन दाखिल वेरियस एग्जांपल विपुलीकरण जरिए गवर्नमेंट व्यू पॉइंट फिल्म इंडस्ट्री का कदा इंकोट गवर्नमेंट हैज टू टेक इन 100 अदर कंसीडरेशन दिन मलाना सो मेरा इनपुट तरवा वाले वेरे विधाल दिन स्टडी ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంత వరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒక ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పేది అనేది జరగదు డిసిషన్ అనే ఎఫెక్ట్ చేస్తాను అన్న దానికి రిప్రజెంట్ చేస్తా నేను నాకు నేను వచ్చాను ఇదే వ్యూ మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటుందా అంటే నాకు తెలియదు అందుకే నేను ఒక్కనే వచ్చాను ఒక ఇండస్ట్రీలో ఒక అతనికి చేసింది ఆటోమేటిక్ అందరికి అన్వయిస్తుంది కాబట్టి ది హోల్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి तक रेट प्रोड्यूसर की वर्कअट आपोजिट व्यूज सें नैने कोूपये रेट डिडी मूड वैड मध्य ट्रांसाक्षन ट्रांसपरसी गवर्नमेंट की मुख्यमंत्री क्वेश्चन अंटे दी सब्जेक्ट का मीट संबंधी का राधेश्याम गानी ट्रिपल आर गानी कथ सिनेमालु पोस्टपोन चेसुकोवडानिकी करोना कारणम अयिते एपी लो सिचुएशन ओक कारणं बयट पेद्द एत्तुनि चेप्पारु डेफिनेटली आ फैक्टर अयिते उंदि दानि कारणं एंटंटे मीरु आल्रेडी पुष्प सिनेमा की चाला डिफरेंस चूसारु एंत అంటే వేరే చోట్ల తెలంగాణలో కలెక్ట్ చేసిన దానికి నార్త్లో కలెక్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏ ఫ్యాక్టర్స్తో తగ్గింది అనేది అందరికీ కన్సర్న్ ఎస్పెషల్లీ మీ 200, 300, 400 కోట్లు కానీ మీ చాలా మేజర్ ఇది పడుతుంది అప్పుడేంటి ఈ కమిటీలు వేశారు లేకపోతే ఒక జడ్జి అన్నారు ఇది ఇది తేలిన తర్వాత చేస్తే మనకి బెటర్ అవుతుంది అనే ఆలోచన మాత్రం డెఫినెట్గా ఉంది నేను కేవలం నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను గవర్నమెంట్ కి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ డెసిషన్ ఇది ఎంత కరెక్ట్ ఎంత కాదు లేకపోతే ఏదో కొన్ని అంశాలు తీసుకోవాలా అనేది ఫైనల్ డెసిషన్ కమిటీ డిసైడ్ చేస్తా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి
నీ వివరించి తెచ్చుకో నేను చేశాను అనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ కన్జ్యూమర్ కి మధ్య గవర్నమెంట్ ఎందుకు ఆ క్వశ్చన్ కి యు గాట్ ద ఆన్సర్ నో నో ఐ డిడ్ అదే చెప్తున్నా ఐ నో నేను ఒకసారి నీ నీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వింటాను కదా నేను నేను అడిగిన క్వశ్చన్ విప్రేకరిస్తానికి వచ్చాను గవర్నమెంట్ ఎందుకు అనే సార్ కరెక్ట్ అదే నేను ఇప్పుడు అదే అంటున్నా ఎంఆర్పి నిర్ధారణ చేసుకో నేను ఇప్పుడు అదే అంటున్నా నేను అడిగింది लाइन क्वेश्चन दाखिल वेरियस एग्जापल विपुलीकरण जरिए ऐडिया गवर्नमेंट अने व्यू पाइंट नीन फिल्म इंडस्ट्री का कदा इंको गवर्नमेंट हेज टू टेक इन 100 अदर कंसीडरेशन दीन मौलान एम सो मेरे इनपुट तरवा वाल वेरे विधाल दिन स्टडी ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంత వరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పేది అనేది జరగదు బట్ నా ప్రైమరీ క్వశ్చన్ మాత్రం అదే ఇప్పటికే అదే స్టేక్ హోల్డర్స్ అందరినీ కన్సిడర్ చేసి ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరు దీంట్లో అది స్టేక్ హోల్డర్స్ కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇది చాలా ఏన్షియంట్ ఇదండి ఇప్పుడు కన్జ్యూమర్ మ్యానుఫ్యాక్చరర్ ఏదో సిమెంటల్ ఫ్యాక్ట్లో అది ఉంది ఉందని నేను ఇప్పుడు తెలిసింది ఐ వాంట్ టు స్టడీ దట్ ఏంటది ఎగ్జాక్ట్లీ ఏంటనేది స్టేక్ హోల్డర్స్ అనేవి ఉండవు స్టేక్ హోల్డర్స్ అనేది ఇప్పుడు సినిమాలు ఉంటాయి థియేటర్స్ ఉంటాయి ఒక ప్రైస్ డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు డెమోక్రసీలో ఎనీ పర్సన్ ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా తరఫు నుంచే వచ్చాను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ गवर्नमेंट रेगुलेशन एफेक्ट दाखी रिप्रजेंटे वादे व्यू मिगता फिल्म इंडस्ट्री उठा अंत नैन बट इंडस्ट्री अत आटोमेटिक अंदर की अन्वेस्ट द होल इंडस्ट्री विल हैव సో పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు చిన్న బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు ఆ ప్రపోజల్ మీరు పెట్టారా గవర్నమెంట్ ముందు పాయింట్ అది కాదు నేనేమంటున్నానంటే ఎవరైతే సినిమా తీశారో వాళ్ళని నిర్ణయించుకోవాలి రేట్ అని చెప్తున్నాను దట్ ఈస్ వాట్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అండ్ కన్స్యూమర్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇప్పుడు తెలంగాణలో రేట్ పెంచారు అనుకోండి కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటి అంత పెద్ద రేట్ పెట్టడం వలన జనాలు రావట్లేదు ఏపీ గవర్నమెంట్లో ప్రాబ్లం ఏంటి తక్కువ రేట్ అయితే ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవుతుంది రెండు ఆపోజిట్ వ్యూస్ ఆఫ్ ద సేమ్ నేనేమంటున్నానండి కోటి రూపాయలు తీసుకున్నోడు వాడు ఆ రేట్ డిసైడ్ చేసుకోవాలి 300 కోట్లు తీసుకున్నోడు వాడు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెన్సీ ఒక్కటే గవర్నమెంట్కి ముఖ్యం అనేది నా నా పాయింట్ ఒక క్వశ్చన్ అంటే దీనికి సబ్జెక్ట్ కాదు ఈ మీటింగ్ సంబంధించి కాదు రాధేశ్యామ్ గానీ ట్రిపుల్ ఆర్ గానీ కథ సినిమాలు పోస్ట్పోన్ చేసుకోవడానికి కరోనా కారణం అయితే ఏపీలో సిచ్యువేషన్ ఒక కారణం బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ అయితే ఉంది దాని కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ పుష్ప సినిమాకి చాలా డిఫరెన్స్ చూసారు ఎంత అంటే వేరే చోట్ల తెలంగాణ కలెక్ట్ చేసిన దానికి నార్త్లో కలెక్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏ ఫ్యాక్టర్స్ తో తగ్గింది అనేది అందరికీ కన్సర్న్ ఎస్పెషల్లీ మీ 200 300 400 కోట్లు కై మీ చాలా మేజర్ ఇది పడుతుంది అప్పుడేంటి ఈ కమిటీలు వేశారు లేకపోతే ఒక జడ్జి అన్నారు ఇది ఇది తేలిన తర్వాత చేస్తే మనకి బెటర్ అవుతుంది అనే ఆలోచన మాత్రం డెఫినెట్ గా ఉంది కన్క్లూజన్ లేదన్న కన్క్లూజన్ ఏం లేదు చేసేది నేను కేవలం నా వ్యూ పాయింట్ ఆర్గ్యూ చేయడానికి మాత్రమే వచ్చాను కన్క్లూజన్ పవర్ నా దగ్గర ఉండదు కదా సో కన్క్లూజన్ అనేది ఫైనల్ గా గవర్నమెంట్ చేస్తుంది నేను అసలు ఇది బేసిక్ నా ఒకే ఆర్గ్యుమెంట్ నేను అది మార్చింది ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ టు ఫిక్స్ ద టికెట్ ప్రైస్ ఒకవేళ అలాంటిది ఉంటే వేరే ఏ ప్రోడక్ట్ మీద అన్నా చేస్తాందని అడుగుతున్నాను సినిమా కాకుండా ఎనీ అదర్ ప్రోడక్ట్ మీద బట్టలు కొంటాడు హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ మీకు ఇడ్లీ 5000 ఉండదు 500 ఉండొచ్చు కాకా హోటల్ 5 రూపాయలు ఉండొచ్చు అప్పుడు రెండు తినుబండరాలే కాబట్టి అది ఎవరికో అందుబాటులో ఉండాలని ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మీరు 5 రూపాయలకి అమ్మాలంటే అది ఎలాగ పాసిబుల్
చెందిన ఆయన వదిలేసి నన్ను పట్టుకుంటారు ఆయన్ని అడగాలి అలాగే సార్ ఆయన మ్యానుఫాక్చర్ కి వినియోగదారుడికి మధ్య గవర్నమెంట్ ఎందుకనో క్వశ్చన్ ఆ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడిగామని చెప్పారు దానికి సంబంధించి మ్యానుఫాక్చర్ కి వినియోగదారు నేను ఎక్కడో టీవీలో చూశాను మీరు కూడా నా సమాధానం మీరు ఆయన చెప్పినట్టున్నారే లేదు సార్ మీరు మీ సమాధానం చెప్పారు మంత్రి గారిని ఇదే అడిగారని చెప్పారు 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 నా తరఫున మీరు బడ్జెట్ తీసుకుని మీరు ఆయనకి చెప్పారు వర్మ గారికి ఏమని పేరు నాని చెప్పాడు కదా ఇది సేవారంగం అని అని మీరు నాతో మీరు అంటున్నట్టుగా నాకు మీ గొంతు నేను విన్నాను నేను ఇప్పుడు అది చెప్పలా ఆయన చెప్పారన్నాను ఆయన ఆయన చెప్పేది ఆయన చెప్పారు మేము చెప్పేది అంటే ఆయన ఏదో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు ఆయన్ని కమిటీకి ఇస్తాం అసలు ఏమి ఇన్పుట్స్ ఆయన ఏదో ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన్ని కమిటీకి ఇస్తా అని చెప్పాను ఇవ్వండి అని చెప్పారు సార్ అసలు మ్యానుఫ్యాక్చరర్ టికెట్ రేట్ ఫిక్స్ చేసుకోవాలి కానీ ప్రభుత్వం పాత్ర ఏంటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారు వర్మ గారు అసలు ఇందులో ప్రభుత్వం రోల్ ఉన్నా లేదా టికెట్ రేట్ ఫిక్స్ చేస్తుంది మీలో మీరు తిట్టుకుంటారు ఎందుకే బాబా అసలు ఆయన రాంగోపాల్ వరం వచ్చి అసలు మిమ్మల్ని కూడా మీలో మీరు తగ్గకూడదు పెట్టినట్టున్నారు ప్రభుత్వానికి పాత్రే లేదు దీంట్లో రాంగోపాల్ వరం గారు పదే పదే ఆయన మన ట్వీట్ అంటే మీరు కూడా నమ్ముతున్నారు రావు గారు కూడా నమ్ముతున్నారా మీరు కూడా ఏంటి రావు గారు చట్టాలు తెలిసిన వాడు రూల్స్ తెలిసిన వాళ్ళు మీరు కూడా మీరేం చెప్తారా అనే వా అంటే ఎవరు మాట్లాడినా ఏంటంటే 1952 భారతీయ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 పుట్టింది దానికి అనుగుణంగా కాంకరెన్స్తో అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో 1955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ యాక్ట్ పుట్టింది 1970 సినిమాటోగ్రఫీ యాక్ట్కి రూల్స్ పుట్టినాయి 1952 పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ చట్టంలో కానీ 1970 పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్లో కానీ అన్నిట్లో కూడా సినిమా టిక్కెట్ల సినిమా హాళ్ళ ప్రదర్శించేటువంటి హాళ్ళలో ప్రేక్షకుడికి ఏ రేటుకి అంటే మ్యాక్సిమం అంటే అత్యధిక ధరని నిర్ణయించే వెసులుబాటు అధికారం లైసెన్సింగ్ అథారిటీకి ఉన్నట్టుగా చట్టం చెప్తుంది రూల్స్ చెప్తున్నాయి ఈరోజే కాదు 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతుంది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేసింది ఏమి లేదు మేము కొత్తగా సృష్టించింది లేదు మేమేమీ చేసింది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు చట్టం ఎవరికీ చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగాలి తర్వాత పసుపు లైట్ ఉన్నప్పుడు చూసుకోవాలి అటు ఇటు పసుపు ఆకుపచ్చ లైట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి ఇది అందరికీ రూల్ ఇది ఆ రూల్ ఉందండి అని చెప్పాం అంతకు మించి ఏమీ చెప్పలేదు ఎవరికి కూడా రాంగోపాల్ వర్మ గారు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలీదు ఆయన ఇక్కడ ఆయన నా పక్కన ఉంటే ఏమంటే నీ ముందే చెప్పాడు అనుకో ఆయన నేను వినని విషయాన్ని ఆయన చెప్పాడని మీరు చెప్పడం వల్ల నేనేం స్పందించను మోరోవర్ మీరేమన్నా ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్ గారు చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను మీ ముందే ఆయన ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా అన్నారా అని అడిగేవాడిని కాబట్టి అదేం జరగలేదు కదా కాబట్టి థర్డ్ పార్టీ అవుతారు రాంగోపాల్ వర్మ గారు పుష్ప గురించి పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కెమెరా ఏం లేదు కాటు కెమెరాలు మిస్ అవుతుందంటే అంటే ఇప్పుడు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు
ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయటం అనేది కష్టసాధ్యమైనటువంటిది. సహజంగా అంటే రకరకాల దీంట్లో మనం ఏ లాజిక్ చెప్పినా ఒకరికి మనకు కష్టం కలుగుతూ ఉంటుంది. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పదలుచుకున్నది, ఇంతవరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సినిమాటోగ్రఫీ చట్టంలోని రూల్స్ మేరకే రేటు నిర్ణయించడం జరిగింది. 2013 జీవో 100లో ఇచ్చినటువంటి రేట్ల కంటే పెంచి ఇవ్వటం జరిగింది. ఒకవేళ అటువంటిది ఎవరికన్నా అభిప్రాయం ఉంటే పెంచారు లేదు, ఇంకా పెంచింది సరిపోలేదు, సహేతుకంగా లేదు అని అంటే కనుక కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం, కమిటీకి వచ్చి చెప్పచ్చు లేదా మాకు వచ్చి చెప్పచ్చు. ఇవాళ వర్మగారు వచ్చినట్టే ఎవరన్నా వారు కనుక సూచనలు ఇస్తే కమిటీకి తప్పకుండా ఇస్తాం. ఇందులో మేము ఎక్కడ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చేయలేదు. చట్టానికి లోబడి 2010లో ఇచ్చినటువంటి జీవోలో కంటే కూడా రేట్లు పెంచే జీవో 35 ఇచ్చాం. మరొకసారి పునరాలోచించాలని మళ్ళీ స్టేక్ హోల్డర్స్తో కమిటీ వేయటం జరిగింది. కమిటీ జరుగుతుంది, రేపు కూడా కూర్చుంటుంది ఆ కమిటీ, రేపు కూడా సమావేశం అవుతుంది. వర్మగారు ఇచ్చినట్టే ఎవరు సూచనలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా లేదు. నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే సరాసరి కమిటీ సభ్యులకు ఇవ్వచ్చు. నేను అసలు ఆ కమిటీతో నాకేం సంబంధం లేదు. కమిటీ హెడ్ చేసేది హోమ్ సెక్రటరీ గారు, ఆయన ఆయనతో పాటు సభ్యులు చాలామంది దగ్గర దగ్గర 12-13 మంది దాకా ఉన్నట్టున్నారు. సినిమా గోయర్స్కి సంబంధించి స్టేక్ హోల్డర్సు, డిస్ట్రిబ్యూటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక ఎగ్జిబ్యూటరు, సినిమా చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ దాంట్లో ఉన్నారు. అట్లాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా ఉన్నారు, హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అందరూ కూర్చుని ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది నాకు తెలిసినంతవరకు. మరి 1-2 మీటింగ్లు జరుగుతాయి, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోగానికి దీనికి ఒక పక్క అసలు కుప్పల తెప్పలుగా వ్యాధి పరిగెడతంటే ఏదైనా సాధ్యం ఆడితే ఇల్లు కాలి ఒకటి ఎడుతుంటే చుట్టకాల్చుకుంటాక నాకు టైం ఇవ్వలేదంటే ఎట్టాగ ఇది ఎట్టాగ బాగుంటుంది. ఈలోపు ఫైర్ ఇంజిన్ వచ్చి ఆర్పేసిందంటే ఎట్టాగా పక్క కోవిడ్ వచ్చి కుప్పల తెప్పలుగా రిపోర్ట్లు వస్తుంటే విపరీతంగా జనాలు అసలు మన చెవులతో వింటున్నది ఆ కాక్టైల్ ఇంజెక్షన్ అనేది విపరీతంగా చేయించుకుంటున్నారు జనం అని చెప్పని చెప్తున్నారు. ఇప్పటి ముప్పటిగా కేసులు పరిగెడుతుంటే నా సినిమా గోల్స్ ఇది ఎక్కడ గోల్ కావాలి, పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందేంటండి? ఇప్పుడు కోవిడ్ వస్తుందనే కదా RRR కానీ రాధేశ్యామ్ కానీ మిగతా అన్నీ కూడా వాయిదా వేసుకున్నారు, తప్పే ఉంది. వాయిదా వేసుకున్న తర్వాత రావచ్చు కదా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కోవిడ్ కంట్రోల్కి టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది, దానికి చైర్మన్గా సీఎం గారు ఉన్నారు. కేసులన్నీ స్టడీ చేస్తున్నాం, భారతదేశంలో కేసులు స్టడీ చేస్తున్నాం, చూస్తున్నాం మనం, పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంత కరోనా పరిగెడుతున్నప్పుడు ఇదేంటి అంటే ఇక నేను చెప్పను. మీరు ఆ ప్రశ్న నన్ను అడిగకపోతే వాళ్ళకే మొత్తం వాయిస్ ఓవర్లో ఎరగొట్టేయాలి మీరు వాళ్ళని. సార్ నాగార్జున గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారంటే ఆయన ఏమన్నారు, నాగార్జున గారు నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు, కానీ పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రం ఇబ్బంది అని చెప్తున్నారు. నాగార్జున కూడా పెద్ద ప్రొడ్యూసర్, అనుకున్న స్టూడియోస్ లాంటి పెద్ద బ్యానర్ ఉంది, వాయిన్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఏపీలో రేట్ల వల్ల. మీరు ఎలా చూస్తారు కామెంట్? నాగార్జున గారికి ఇబ్బంది లేదు, సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు ఇబ్బంది లేదు, మధ్యలో మీకు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? ఓకే సార్.